హలో, నేను మీ డైటీషియన్ వాణి ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. ఈరోజు మనం తెలుసుకుందాము రక్తహీనత గురించి అండ్ రక్తం అనేది ఇంప్రూవ్ అవ్వడం కోసం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయం గురించి. సాధారణంగా మగవాళ్ళలో 13.5 నుంచి 17.5 వరకు అనేది ఇది నార్మల్ వాల్యూ బ్లడ్ అనేది హెచ్బి అనేది, అండ్ స్త్రీలలో 12 నుంచి 15.5 అనేది నార్మల్ వాల్యూస్ అవుతుంది. దీనికంటే తక్కువగా ఉన్నట్లయితే మనం దాన్ని రక్తహీనతగాను అండ్ ఇంగ్లీష్లో ఎనీమియాగాను చెప్పుకుంటాము. సో ఇలాంటి కండిషన్స్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. మాంసాహారంలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉండే ఆహారాలు అండ్ శాకాహారంలో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉండే ఆహారాలు నేను చెప్తాను. సో వీటిలో ఏంటంటే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, ఖర్జూర, కిస్మిస్, వీటిలో ఎక్కువగా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ తృణధాన్యాల్లో, మామూలుగా ధాన్యాల్లో, సజ్జల్లో, రాగుల్లో ఎక్కువగా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఆకుకూరలు, ఆకుకూరలో తీసుకున్నట్లయితే మనకి పాలకూర, మెంతం కూర, గోంగూర వీటిల్లో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. మామూలుగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఆహారంలో. అండ్ దీంతోపాటుగా ఎక్కువగా ఫ్రూట్స్లో తీసుకున్నట్లయితే మనకి వాటర్మిలన్, దానిమ్మ, యాపిల్, ఈ పళ్ళల్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటితో పాటుగా ఏంటి అంటే మనకి ఐరన్ అనేది బాడీకి అబ్జర్ప్షన్ ఉండాలి అంటే విటమిన్ సి అనేది చాలా కంపల్సరీ. సో విటమిన్ సి అనేది మనకి ఎక్కువగా ఆమ్ల, ఉసిరి కానీ అండ్ నిమ్మకాయ కానీ వీటిల్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. సో మనం ఎప్పుడైతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటామో ఆ ఆహారంతో పాటు మనం విటమిన్ సి ఉన్నటువంటి ఆహారాన్ని కూడా తరచుగా ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. సో వాటిలో ఎక్కువగా ఏంటంటే జామ కానీ, నిమ్మరసం కానీ, బత్తాయి కానీ తరచుగా ఆహారంలో వాడుతూ ఉండాలి. మాంసాహారంలో మనం తీసుకున్నట్లయితే ఏదైనా మాంసాహారాన్ని మనం మోతాదులో తీసుకోవచ్చు. రోజుకు వారంలో 75 గ్రాముల్లాగా మనం తీసుకోవచ్చు. రోజుకి 75 గ్రాముల చొప్పున వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ మాంసాహారాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంట్లో స్పెసిఫిక్గా ఏంటంటే మటన్ లివర్, మటన్ లివర్లో కూడా మనకి హెచ్బి అనేది ఇంప్రూవ్ అయ్యే యొక్క ఫెసిలిటీ ఎక్కువగా ఉంది, అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా నాన్ వెజ్లో మటన్ లివర్ మనం ఆహారంలో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటుగా ద్రాక్ష రసం, నల్ల ద్రాక్ష అండ్ పాలు, పాల పదార్థాలు, కొంచెం ప్రోటీన్ పదార్థాలు కూడా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అండ్ చవకగా వచ్చే వస్తువుల్లో, చవకగా దొరికే అందుబాటులో ఉండే, అందరికీ అందుబాటులో ఉండే ఆహారం మనం తీసుకున్నట్లయితే అటుకులు కానీ, బెల్లం కానీ, నువ్వులు కానీ, సో వీటిల్లో ఏంటంటే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి తక్కువ ధరలో కూడా ఎక్కువగా మనకి ఐరన్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ రోజు కూడా ఆహారంలో కోడిగుడ్డు అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. కోడిగుడ్డులో ఉన్నటువంటి పచ్చసునలో మనకి ఐరన్ అనేది చాలా మంచిగా లభిస్తుంది. సో ఖచ్చితంగా కోడిగుడ్డు కూడా రోజు మన ఆహారంలో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటే చాలా మంచిది. నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీరందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.